నిర్మల్ జిల్లా బైంస మండలంలోని గూడెంగామ్ మరియు సింధూర్ గ్రామాలలో ముదల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. గత 4 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని, రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అన్న, ఈ గ్రామంలో ఇటు వ్యవసాయం భూములకు పోవటానికి ఒక కల్వర్ట్ అడిగారు. ఆ కల్వర్ట్ మనం చేస్తాం ఉంటారు సిద్ధుల్లో కూడా. మనకు అందరికీ తెలుసు వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ విలేజ్లో కానీ ఏది కూడా అసలు పథకాలు అనేవి అమల్లోనే ఉండయి. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే గారు వస్తే మళ్ళీ ఎలక్షన్లోనే ఎమ్మెల్యే గారు మళ్ళీ కేటాయించారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్ధూర్ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతవరకు విఠల్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 20 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే టెండర్లు ఎవరేక ముందుకు రాకపోవడం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ కొనసాగలేదు. అదేవిధంగా మేము మాటేగం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టాం.